శ్రీ గురుభ్యో నమః. ఈ 2021 నవంబరు 20వ తారీఖున గురుడు వృషభరాశి వారికి గురుని యొక్క శుభమార్పు నవంబర్ 20వ తారీఖు నుండి మార్చి మొదటి వారం పూర్తయ్యేంత వరకు ఈ యొక్క గురుడు దశమ కేంద్ర స్థానంగా చెప్పుకునేటువంటి కుంభరాశిలోకి సువర్ణమూర్తిగా ప్రవేశించి సమస్తమైన సౌఖ్యాలు సువర్ణమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు సుమాను చెప్పుకోవచ్చు. వృషభరాశికి చెందిన వ్యక్తులు ఎంతటి అదృష్టవంతులు అని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, వృషభరాశి వారికి అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురుడు కేంద్రస్థానంలో శని ఇంట్లో మిత్రక్షేత్రంగా చెప్పినటువంటి కుంభరాశి యందు ఈ యొక్క గురుని యొక్క ప్రవేశ సంచారం సువర్ణమూర్తిగా ప్రవేశం చేసి సంచారం చేసే కాలం ఏదైతే ఉందో మీ నెత్తిన పాలు పోసినట్లు అని చెప్పుకోవచ్చు, మీ చేతికి అమృతం ఇచ్చి తాగమని చెప్పినట్లు అటువంటి మహా అదృష్టవంతమైనటువంటి రోజులుగా ఈ నవంబర్ 20వ తారీఖు నుండి 2022 మార్చి మొదటి వారం పూర్తయ్యేంత వరకు కూడా ఈ గురుని యొక్క శుభ ఫలితాలు వృషభరాశి వారు పరిపూర్ణంగా పొందుతారు సుమాను చెప్పుకోవచ్చు. పదవ స్థాన స్థితి అంటే ఏమిటంటే కేంద్రస్థానము స్థితిని కల్పించేటువంటిది అని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఒక ఉన్నతమైన హోదా, ఉన్నతమైన స్థితి, మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఆ స్థితికి నేను చేరుకోలేనేమో అనుకునేటువంటి స్థానానికి మిమ్మల్ని చేర్చేటువంటి అవకాశం ఈ యొక్క గురుడు ద్వారా మీకు కలగబోతోందని చెప్పుకోవచ్చు. ఇది ఒక మహత్తర అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభరాశికి చెందిన వ్యక్తులకి. అందులోనూ కూడా కొద్ది రోజుల వరకు ఆరవ ఇంట, వృషభరాశికి ఆరవ ఇంట కుజుని యొక్క సంచారం కూడా మరింత మేలవుతున్నది. అలాగే ఇతర గ్రహాల యొక్క అనుకూల స్థితి కూడా కొంచెం మేలవుతూ అత్యంత అద్భుతమైన ఉన్నతమైన శిఖరాలకు ఎదగడానికి వృషభరాశి వారికి ఈ గురుని యొక్క మార్పు మీకు మంచి అవకాశాన్ని కలిగించబోతోందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటూ ఉంటారో, మీరు ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రత్యేకంగా సూచిస్తున్న విషయం. ఎందువల్ల అంటే మీ యొక్క మంచితనం వల్ల కావచ్చు, నమ్మకం వల్ల కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో వేరే గ్రహముల యొక్క అనుకూలస్థితి మీకు శుభప్రదంగా లేని కారణం చేత, అంటే మీరు గురుని యొక్క శుభ ఫలితాలు పొందే అవకాశం ఉండి పూర్తిగా సమస్తమైన సౌఖ్యాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకోని శత్రుత్వాలు కూడా పెరిగి, అంటే మీకు తెలియకుండగా మీతో స్నేహాన్ని నటిస్తూ మీకు చక్కగా వెన్నుదొన్నగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ మీ మీద ఏదో రకంగా మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక మీకు సహాయాన్ని పూర్తిగా చేయలేక సహాయం చేయడం నిరాకరించలేక కూడా మీకు ఏదో రకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నాలు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ యొక్క విషయమందు ఫైనాన్స్ రంగంలో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే, ఆర్థికంగా లావాదేవీలు జరిగేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా మసలుకోవాలి. ఎవరిని ఎంతవరకు ఎప్పుడు నమ్మితే బాగుంటుంది అనే విషయాన్ని పూర్తిగా మీరు ఆలోచించుకుని ఆ వ్యక్తుల మీద పూర్తి బరువు బాధ్యతలు పెట్టచ్చినా పెట్టకూడదా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుని పూర్తి నమ్మకాలు అయితే మాత్రమే మీ యొక్క బరువు బాధ్యతలు వాళ్ళ మీదే పెట్టి ఆ యొక్క పనిని మీరు చేయించుకోవచ్చును. కానీ మీకు ఏమాత్రమో పనులు ఈ వ్యక్తి చేస్తాడులే అనేటువంటి అసంతృప్తితోటి అసంపూర్తిగా ఆ యొక్క వ్యక్తిని నమ్మి ఆ బాధ్యతని కనుక అతనికి అప్పచెబితే అతని ద్వారానే మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు సుమా అని చెప్పేసి నేను గుర్తుంచుకోవాల్సిందిగా. ఈ కార్యక్రమం చూస్తున్న వృషభరాశి వారికి నవంబర్ 20వ తారీఖు దాటిన తర్వాత ఫలితాల రూపంలో మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైన స్థితి కలుగుతుంది, నూతన గృహ నిర్మాణ యోగం కనబడుతున్నది, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తుల్లో చాలా అత్యంత అద్భుతమైన స్థానానికి వెళ్ళే అవకాశం గోచరిస్తున్నది. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే మీరు కనీ విని ఎరుగినటువంటి స్థితిని పొందే అవకాశం, మీ జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఈ సువర్ణమూర్తిత్వము అనేటువంటి హోదా ఈ యొక్క గురునికి దశమ కేంద్ర స్థానం ముందు వచ్చిన కారణం చేత అత్యంత అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి ఈ యొక్క గ్రహస్థితి మీకు చాలా వరకు దోహదపడుతుంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న వృషభరాశికి చెందిన వ్యక్తులకి అన్ని రంగాల వారికి నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు కొన్ని కొన్ని సందర్భాలలో అంటే మిమ్మల్ని పొగడే నోరే తిట్టే అవకాశాలు కూడా లేకపోలేదు, అంటే మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీ యొక్క ఉన్నతమైన స్థితిని చూసి వాళ్ళు తట్టుకోలేక
మిమ్మల్ని ఏ విధంగా దూషిద్దామా, మిమ్మల్ని ఏ రకంగా క్రిటిసైజ్ చేద్దామా, మీ యొక్క స్థితిని ఏ రకంగా దిగజార్చే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ప్రయత్నాలు కూడా మీతో ఉంటూ మీతో స్నేహం చేస్తూ ఉండే వ్యక్తులు మీ యొక్క బంధువులే కావచ్చు, అలాగే స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, సహోద్యోగులే కావచ్చు, చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. సోమాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న వారికి, వృషభరాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను. ఇంకా కనుక చూసుకుంటూ ఉంటే కనుక కొనుక్కుని సందర్భాలలో అంటే మీకు జాగ్రత్తలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ సువర్ణమూర్తిత్వము అంటే మిమ్మల్ని అమాంతో అందలం ఎక్కించడమే గుర్తుంచుకోవాలి. అంటే స్థితిని కల్పిస్తూ ఉన్నాడు, స్థితిని కల్పించి అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటాడు. అంటే మిమ్మల్ని ఈ స్థితిలో కనుక కూర్చోబెడితే మీ యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, మీరు సత్ప్రవర్తన కలిగి ఉంటారా, దుష్ప్రవర్తనగా మారిపోతారా, మంచి వ్యక్తులుగా కంటిన్యూ అవుతారా, లేకపోతే మీ యొక్క మనస్తత్వం మారిపోయి ఈ ధనము ఆ స్థితి మీకు వచ్చిన కారణం చేత మీ యొక్క పరిస్థితులు కూడా మీరు మార్చేసుకుని అంటే వాళ్ళకి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి పరిస్థితి కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ గురువుని యొక్క సువర్ణమూర్తిత్వం అనేటువంటి హోదా స్థితి కూడా. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా మసలుకోవాలి, మంచితనంగా ఉంటూ ఉండాలి. అలాగే శివనామస్మరణ శివపంచాక్షి మంత్ర జపాలను చేసుకుంటూ ఉండడం వల్ల, అలాగే సుందరకాండ పారాయణం కూడా చేసుకుంటూ ఉండడం వల్ల, లేకపోతే దత్తాత్రేయుని యొక్క అర్చన కానీ దత్తాత్రేయుని యొక్క మంత్రాన్ని కూడా పునశ్చరణ చేసుకుంటూ ఉండడం వల్ల, సుందరకాండ కూడా పారాయణం చేసుకోవడం వల్ల, గురు చరిత్ర కూడా పారాయణం చేసుకోవడం వల్ల, అంటే గ్రహముల యొక్క సంచారకాలంలో ఉండేటువంటి దోషాల యొక్క తీవ్రత తగ్గుముఖం బట్టి ఈ దశమ సువర్ణమూర్తిత్వంగా ఉండేటువంటి గురుని యొక్క పరిపూర్ణ ఫలితాలు మీరు పొంది ఉన్నతమైన శిఖరానికి చేరుకోవడానికి ఈ యొక్క గ్రహస్థితి మీకు బాగా ఉపకరిస్తుంది సుమా చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న వృషభరాశి వారికి గురుని యొక్క సువర్ణమూర్తిత్వంగా చెప్పినటువంటి శుభమార్పు ఫలితాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి శుభ సందర్భాలలో వృషభరాశి చెందిన వ్యక్తులు ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం కూడా లేకపోలేదు. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన స్థానానికి ఎదగడమే కాదు, ఉన్నతమైన ఉద్యోగాన్ని, గౌరవాన్ని, మర్యాదని కూడా పొందడమే కాకుండా మీకంటూ స్థిరంగా ఏదైనా కొంత ఏర్పాటు చేసుకోవాలి. నా భవిష్యత్ తరాలకి, నా కొడుకే కావచ్చు, మనవలకే కావచ్చు, నేను ఏదైనా కొంత ప్రాపర్టీని సాధించి సంపాదించి వాళ్ళకి ఏర్పాటు చేయలేని ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పుడు సన్మార్గంలో ప్రయాణాలు చేస్తూ సన్మార్గంగా ఉంటూ సత్ప్రవర్తన కలిగి అటువంటివి కూడా సాధించిన అవకాశాలు లేకపోలేదు. కాబట్టి వృషభరాశి చెందిన వ్యక్తులు మీరు ఏదైనా ప్రాపర్టీస్, ఇల్లు కానీ, స్థలాలు కానీ, భూములు కానీ ఏదైనా కొనాలి అనుకుంటే కనుక ఇది శుభ సమయాలు కూడా. కాబట్టి మీరు ఈ గోచారం ప్రకారంగా ఉంటున్న గ్రహాల యొక్క సంచార కాలం కూడా పరిశీలన చేసుకుని ఈ గురుని యొక్క శుభఫలితాలు అత్యంత అద్భుతంగా ఉన్న కారణం చేత వేరే గ్రహాలకు ఏదైనా దోషం చేయించుకుంటే ఉన్న ఆటంకం కూడా తొలగిపోతుందేమో అనే పరిశీలన మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా చేయించుకుని ఏదైనా చిన్న చితక గ్రహదోషాలు కనుక ఉంటే ఆ గ్రహదోషాలకు సరైన శాంతి కూడా చేయించుకుని మీ ఉన్నతమైనటువంటి ఆశయసిద్ధిని నెరవేర్చుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం చేస్తున్న వృషభరాశి వారికి గురుని యొక్క శుభమార్పు యొక్క ఫలితాలు ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది ఇక వృషభరాశి చెందిన వాళ్ళు గురుడు సువర్ణమూర్తిగా దశమ కేంద్ర స్థానంలో ఉన్నతమైన శిఖరాలకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అత్యంత అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోలేక సతమతమవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ ప్రసన్నహారస్కోప్ అనాలసిస్ చేయించుకోండి. దానివలన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎందుకు రావటం లేదు, రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాను, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, సరైన లాభాలు ఎందుకు సంపాదించకపోతున్నాను వ్యాపార పరంగాను, అలాగే సంతానాభివృద్ధి కూడా ఎందుకు కలవటం లేదు, కుటుంబంలో ఒక ఇల్లు నిలబెట్టుకోలేకపోతున్నాను నేను, లేకపోతే స్థలం కొనలేకపోతున్నాను, ఆస్తిపాస్తులు సంపాదించలేకపోతున్నాను, ఆర్థికంగా ఇబ్బందులు ఎందుకు పాలవుతున్నాను అనే విషయాలు పూర్తిగా తెలుస్తాయి మీకు. మీ జాతక పరిశీలన నా ద్వారా మీకు ఎవరికైనా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే పక్కనే కలంత నెంబర్కి ఫోన్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి, జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు పరిహారం తెలియజేసి దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న వృషభరాశి వారికి గురుని యొక్క శుభమార్పు ద్వారా వచ్చినటువంటి అనుకూల వ్యతిరేకాంశాలు రెండు కూడా మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.